కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం 144 సెక్షన్ విధించిన నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇబ్బందులు పడుతున్న వారికి తమ వంతు సహాయంగా శ్రీకాకుళం జిల్లా కవిట మండలం జగతి గ్రామం వైసీపీ నాయకులు పూడి నేతాజీ మరియు ప్రసాద్ బ్రదర్స్ ఆధ్వర్యంలో వైట్ రేషన్ కార్డులు కలిగిన వారికి ఇంటింటికి వెళ్లి కూరగాయల ప్యాకెట్లు పంపిణీ చేశారు. లాక్డౌన్ లో ఉన్న నేపథ్యంలో జగతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూరగాయలు అందే విధంగా సుమారు 100,000 రూపాయలు విలువ చేసే కూరగాయలు ప్రజలకు అందించామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నెలకొన్న ఇలాంటి కిష్ట పరిస్థితి సమయంలో వారు సాటి మనిషికి ఏదో రూపంలో సహాయం చేయాలనిపించింది కనుక ఈ కార్యక్రమం చేశామని అన్నారు.